Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Mahanadu, ఏం చెప్పదలుచుకున్నారు? తప్పులు దిద్దుకోవడంలోనే మనుషులు గొప్పవారు అవుతారు అని అంటారు కదా. ఆ విధంగా మహానాడు కార్యక్రమంలో అధినేత తన తప్పులు దిద్దుకునేందుకు ఏ పార్టీ సమయం కేటాయిస్తారు, ఏ పార్టీ నిందలు వేస్తారు, ఏ పార్టీ నిజాలు చెబుతారో అన్నవి ఇప్పుడిక ఆసక్తిదాయకాలు. 100 ఏళ్ల ఎన్టీఆర్, 40 ఏళ్ల టీడీపీ, రెండు చారిత్రక పరిణామాలే. ఇదే సందర్భంలో వైసీపీది చారిత్రక విజయం అందుకున్న సందర్భం. ఏ విధంగా చూసుకున్నా ఆ రెండు పార్టీలకు ఈ నెల అనగా మే నెల కీలకమై ఉంది. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావాలన్న తాపత్రయం చంద్రబాబుది. 3 ఏళ్ల అయింది కదా, ముందున్న కాలంలో ఇంకా బాగా పనిచేసి పేరు తెచ్చుకోవాలన్నది జగన్ నిర్ణయం. ఎవరి ప్రయత్నాలు వారివి. కనుక ఇప్పుడు వైసీపీ బస్సు యాత్ర చేస్తోంది. మహానాడు కన్నా ముందే మంత్రులు తమ వాయిస్ ఒకటి వినిపించనున్నారు. బీసీల సంక్షేమమే తమ తారక మంత్రమని టీడీపీ కన్నా ముందే వైసీపీ చెప్పనుంది. ఆ విధంగా కార్యాచరణను షురూ చేయనుంది. తప్పేం కాదు, ఓ పార్టీకి ఉండే రాజకీయ అవసరమది. ఇక మహానాడులో పార్టీ ప్రక్షాళన ఉంటుందా అన్న సంశయాత్మకత వెన్నాడుతోంది కొందరిలో. ఎప్పటి నుంచో లోకేష్కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని అంటున్నారు అంటే అచ్చెన్నను తప్పిస్తారా అన్న వాదన కూడా ఉంది. ఈసారికి అలాంటి సాహసోపేత నిర్ణయాలు అయితే ఉండవు. కానీ ముందున్న కాలంలో లోకేషే ఫ్యూచర్ లీడర్ అని ఫోకస్ చేసేందుకు చంద్రబాబు వర్గం కొంత ప్రయత్నం చేయవచ్చు తమ ప్రసంగాల రూపంలో. ఇక ఇదే వేదికపై ముందుగానే ఎన్నికల ప్రణాళికకు సంబంధించి అధినేత ఏం చెబుతారన్నది కూడా చర్చకు తావిస్తోంది. ప్రీ మేనిఫెస్టోను అనౌన్స్ చేస్తారా, లేదా జస్ట్ కొన్ని పాయింట్లు చెప్పి తప్పుకుంటారన్నది కూడా చర్చకు తావిస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సంబంధిత యుద్ధం వచ్చినా పోరాడేందుకు కొత్త ముఖాలు కొన్ని అవసరమన్న ప్రతిపాదనకు చంద్రబాబు మద్దతు పలుకుతారా లేదా అన్న డౌట్ కూడా కొందరు ఆశావహుల్లో ఉంది. కనుక ఇప్పుడు మహానాడు నిర్వహణ ఓ ఛాలెంజ్. చంద్రబాబు స్పీచ్ కూడా విపక్షాలకు, అదే సమయంలో స్వపక్ష వర్గీయులకు మరో ఛాలెంజ్ కూడా.